Hi viewers, welcome to my channel. Na channel nu watch chestunna prati okkariki thank you so much. Please subscribe to our channel. Ee vyakti guna doshalunu gaani atadi charyala swaroopanni batti nirnayinchakoodadu. Ee drushtito ee vidhanga atadu tana karmalanu nirvaristado danini batti manavudi న్యూనతాధిక్యాలను నిర్ణయించవచ్చును. మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు. ఓ మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుంది. లక్షలాది మందిలో కదలిక ఒక సమాజాన్ని కదిలిస్తుంది. ఎంత తగ్గితే అంత ఎదుగుతావు, ఎంత భరిస్తే అంత బాగుపడతావు, ఎంత ఓర్చుకుంటే అంత ఒదిగిపోతావు. మీ అంతటా మీరే లోపల నుండి ఎదగాలి. ఎవరు మీకు బోధించలేరు, ఎవరు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దలేరు. మీ అంతరాత్మకు మించిన గురువు మరెవరూ లేరు. ఎదుటివారికి నువ్వు దారి చూపకున్నా పర్వాలేదు, కానీ ఎదుటివారి దారిని నాశనం చేయాలని మాత్రం ప్రయత్నించకు. అది నిన్ను చెడు కర్మై జీవితాంతం వేధిస్తుంది. అనుకువగా ఉండటమే కాదు, అవసరమైనప్పుడు గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్ల లక్షణం. వంద బంధాలు ఉండవచ్చు, నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ వందలో ఎన్ని బంధాలు నిజమనేది. జీవితంలో సంతోషంగా ఉండే సమయం అయినా సరే లేదా బాధపడే సమయం అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నిజం ఏమిటంటే ఏ క్షణం కూడా శాశ్వతం కాదని. కొన్నిసార్లు మనల్ని మనం వెతుక్కోవడం చాలా అవసరం. మనల్ని మనం తెలుసుకోవడం, మన కోసం మనం గడపడం వల్ల మనసుకు స్వాంతన దొరుకుతుంది. ఆడది భార్యగా భర్తను అర్థం చేసుకోవాలి, తల్లిగా పిల్లలను అర్థం చేసుకోవాలి, కూతురిగా తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి, కోడలిగా అత్తమామలను అర్థం చేసుకోవాలి. ఎన్నో విధాలుగా అందరినీ అర్థం చేసుకొని ఆడదానికి కూడా ఒక మనసుంటుంది. మనస్తనను మాత్రం ఎవరు అర్థం చేసుకోరు. తెలిసిన విషయాన్ని చెప్పటంలో ఎంత విజ్ఞత ఉందో తెలియని దానిని ఒప్పుకోవడంలో కూడా అంతే విజ్ఞత ఉంటుంది. తిన్నాదా లేదా అని పట్టించుకొని భర్తలు ఉన్న ఈ రోజుల్లో నీవు తింటేనే నేను తింటా అని తినిపించే భర్త దొరకడం నిజంగా ఆ భార్యకి ఇంతకన్నా ఏం కావాలి అదృష్టం? డబ్బు చెబుతుంది అందరినీ మరిచి నన్ను సంపాదించు అని, సమయం చెబుతుంది అన్నింటినీ మరచి నన్ను అనుసరించని, భవిష్యత్తు చెబుతుంది అన్నింటినీ మరచి నా కోసం శ్రమించు అని. కానీ దేవుడు చెబుతాడు, అందరికీ మంచి చేస్తూ ఉండు, నీకేం కావాలో నేను చూసుకుంటాను అని. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది నీకనవసరం. నీలో ఏముంది అనేది మాత్రమే ముఖ్యం. విలువలేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువ ఇచ్చే వాళ్ళ దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు. దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది, దానం చేసిన రూపాయి
నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనం కాటివరకే వస్తుంది, ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు తీసుకువెళ్తుంది. ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం వేరొకటి లేదు. మతం అనేది ఎప్పుడూ నీ మనసును పరిశుభ్రం చేసేలా ఉండాలి, కానీ అపరిశుభ్రం చేసేలా ఉండకూడదు. అపరిశుభ్రం చేసే దానిని ఎప్పుడూ మతం అనరు. సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గరుంటుంది, ప్రేమ మంచి మనసు ఉన్నవారి దగ్గరుంటుంది, గర్వం అసూయపరుల వద్ద ఉంటుంది, జ్ఞానం భగవంతుని నమ్మే వారి దగ్గర ఉంటుంది. ప్రేమించడం ప్రేమించబడటం రెండు అదృష్టమే, కానీ కల్మషం లేకుండా ప్రేమించడం, కల్మషం లేని ప్రేమ లభించడం ఇంకా అదృష్టం. మనిషి తాను చేసే చెడు పనుల కన్నా ఇతరులపై తాను చెప్పే చెడు మాటల వల్ల అధికంగా చెడిపోతాడు. డబ్బున్న చెడ్డవాడిగా బ్రతకడం కంటే గుణమున్న నిరుపేదగా బ్రతకడం అదృష్టం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.